हेलो एवरीवन, वेलकम टू तेलुगु बिजनेस टीवी। वीडियो लो नेनु ओक 10 बेस्ट फूड बिजनेस ऐडियाज़ गुरिंची चेप्तानु। सो आलमोस्ट ई बिजनेस ऐडियाज़ अन्नी कूडा एवर ग्रीन बिजनेस ऐडियाज़ अनि चेप्पोच्चु। अंड मनकी कोन्नि मंची प्लेस अंड इट्लांटिवन्नी सेलेक्ट चेसुकोनि पेट्टुकुंटे डेफिनेट गा ई बिजनेस लनि नडिचे चांस अयिते उंटुंदि। सो इन केस मीरु गनुक चैनल फस्ट टाइम चूस्तुन्नट्टयिते मा वीडियोस लाइक चेयंडि, चैनल नि सब्सक्राइब चेसुकोंडि। मेमु एव्री डे कोत्त कोत्त ट्रेंडिंग बिजनेस ऐडियाज़ अन्नितिपैन कूडा वीडियोस चेसि एव्री डे पोस्ट चेस्तुन्नामु। सो आ वीडियोस एदि कूडा मिस् अवद्दु अनुकुंटे सब्सक्राइब चेसुकोनि बेल नोटिफिकेशन नि क्लिक चेसुकोंडि। सो इप्पुडु नेनु चेप्पे ई बिजनेस ऐडियाज़ अन्नि कूडा मीरु आल्मोस्ट ओक 10,000 रूपीस बड्जेट नुंचि 10 लाख रूपी वरकु कूडा स्टार्ट चेसुकोवच्चु। इदि टोटल गा डिपेंड्स अन्नमाट, अंटे मीरु एंत स्पेंड चेयगलुगुतारु, मीकु एलांटि एरियालो मीरु पेट्टुकुंटुन्नारु, असलु मीरु एंत मंदि स्टाफ् नि पेट्टुकुंटुन्नारु, ए टाइप आफ् मेनू ఐటమ్ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనే దానిపైన, మిగతా వేరే ఫ్యాక్టర్స్ అన్నిటిపైన కూడా ఈ మీ బడ్జెట్ అనేది, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అదొక్కటే కాకుండా నాకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఏ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ దానికి ఒక మంచి పేరు పెట్టి ఆ పేరుని ఒక మంచి బ్రాండింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక లోకల్ నేమ్స్ లోకల్గా కాకుండా ఏదో ఒక మంచి నేమ్ పెట్టి ఆ బ్రాండ్ని ఒక ప్రీమియం బ్రాండ్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ మనకి నాట్ ఓన్లీ ఫుడ్ బిజినెస్, ఇంకే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ మనకి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం మార్కెటింగ్ కూడా చాలా బాగా ఫోకస్ చేయాలి. అండ్ మనకి మోస్ట్లీ మార్కెటింగ్ లో ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి నేను వీడియో ఎండ్ లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను. అండ్ ఈ బిజినెస్ అన్నింటిలో నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి, ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, మనం ఎట్లాంటి ఏరియాస్ లో ఈ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చి క్లౌడ్ కిచెన్. సో క్లౌడ్ కిచెన్ అంటే, మనం ఇప్పుడు జనరల్ గా బయట ఒక రెస్టారెంట్ పెట్టుకుంటే ఆ రెస్టారెంట్ కోసం మనము ప్లేస్ వెతకాలి, అడ్వాన్స్ కట్టాలి, రెంట్లు కట్టాలి, తర్వాత సీటింగ్ కెపాసిటీ అరేంజ్ చేసుకోవాలి, ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ డిజైన్ చేసుకోవాలి, కిచెన్ ఎక్విప్మెంట్ అంతా సెటప్ చేసుకోవాలి, ఒక 10 మంది వర్కర్స్ పెట్టుకోవాలి, మెను ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, అండ్ ఆ ప్లేస్ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉండాలి. అండ్ ఇలాంటివి ఇంకా చాలా మెయింటెనెన్స్లు, పవర్ బిల్స్, ఏసీ అని, ఫ్యాన్స్ అని, అదని ఇదని చాలా రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ టెన్షన్స్ మనకి ఏం లేకుండా క్లౌడ్ కిచెన్ మీరు ఏదో ఒక మంచి ఏరియాలో ఉంటే సరిపోతుంది. ఒక కమర్షియల్ ప్లేస్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఏరియాలో ఒక ఫ్లాట్ తీసుకొని అన్నా కానీ దాంట్లో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ క్లౌడ్ కిచెన్ లో బిజినెస్ మోడల్ ఎలా రన్ అవుతుంది అంటే, ఇది డైనింగ్ టైప్ కాదు. సో ఇవన్నీ కూడా మనకి ఆర్డర్స్ అన్నమాట. అంటే స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి వచ్చే ఆర్డర్స్ ని మనం అక్కడ క్లౌడ్ కిచెన్ లో కుక్ చేసి మనం వాళ్ళకి డెలివరీ ఇస్తాం అన్నమాట. సో ఇలా మనకి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఒకటి, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న బిజినెస్, అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా మంచి స్కోప్ ఉన్న బిజినెస్ క్లౌడ్ కిచెన్ బిజినెస్. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే, మీరు ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 10,000 రూపీస్ నుంచి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, మీరు మీ ఇంట్లో ఉన్న కిచెన్ ఎక్విప్మెంట్స్ వాడుకొని మీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకుంటే 10,000 రూపీస్లో కూడా మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు. సో మనకి ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి FSSAI సర్టిఫికేట్ ఉంటుంది, అంటే ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా జస్ట్ మనకి ఒక 100 రూపీస్ వరకు అంతే ఉంటుంది. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ ఏదో ఒక డాక్యుమెంటేషన్ సెంటర్లోకి వెళ్ళి ఈ ఫుడ్ లైసెన్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీకు ఈ ఫుడ్ లైసెన్స్ వచ్చిన తర్వాత స్విగ్గీ అండ్ జొమాటోలో టైప్ అవ్వచ్చు. సో దీంట్లో ఎలా టైప్ అవ్వచ్చు అని మీరు గూగుల్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, సింపుల్ వీడియోస్ ఎలా టైప్ అవ్వచ్చు అనే డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. సో అలా ఒకసారి టైప్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక మెను ఐటమ్ కేటగిరీ పైన ఫిక్స్ అయిపోయి ఆ మెను ఐటమ్ మీకు దగ్గరలో ఉన్న ఒక 4 to 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఈజీగా డెలివరీ అయితే ఇచ్చుకో. అండ్ ఈ బిజినెస్ లో కూడా మనకి మంచి ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి రెస్టారెంట్ తో కంపేర్ చేసుకుంటే ఈ క్లౌడ్ కిచెన్ లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి కాబట్టి. సో ఎంత లేదా మనకి ఒక 40% నుంచి 50-60% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. సో సెకండ్ బిజినెస్ ఐడియా ప్రీమియం ఛాయ్ షాప్స్. ప్రీమియం ఛాయ్ షాప్స్ అంటే మనం ఇప్పుడు బయట చూస్తున్నట్టు చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. టీ టైమ్ అని, టీ బార్ అని చాలా ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి బయట. సో సేమ్ స్టైల్లో మీరు ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియాలో ఇలాంటి ప్రీమియం ఛాయ్ షాప్ స్టార్ట్ చేసుకుంటే, ఎందుకంటే మనం టీ, కాఫీ, మిల్క్ ఇలాంటివన్నీ కూడా ఎవ్రీడే ఒక 2 to 3 times మన రెగ్యులర్ బేసిస్ మనం తీసుకుంటాం కాబట్టి ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 3 లాక్ నుంచి 5 లాక్ రూపీస్ వరకు ఉంటే మీరు ఒక మంచి స్టైల్లో ఒక టీ బ్రాండ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ టీ షాప్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మనకి ఏరియా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం ఎలాంటి ఏరియాస్ చూస్ చేసుకోవాలంటే, ఇండస్ట్రియల్ ఏరియాస్, కాలేజెస్, ఆఫీసెస్, తర్వాత మంచి కాలనీస్, తర్వాత మార్కెట్స్, ఇట్లాంటి ఏరియాస్ అన్నిట్లో కూడా టీ షాప్స్ చాలా బాగా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ టీ షాప్స్ లో కూడా ప్రాఫిట్ మార్జిన్స్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30% నుంచి 50-60% వరకు ఈజీగా ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో మీరు అలా ఒక ప్రీమియం టీ బ్రాండ్ స్టార్ట్ చేసుకుంటే మీరు టీ, కాఫీస్ మాత్రమే కాకుండా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ కూడా అమ్ముకోవచ్చు. దాంట్లో కూడా మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి.
సో థర్డ్ బిజినెస్ ఐడియా ఏంటంటే ప్రీమియం జ్యూస్ సెంటర్స్. సో సేమ్ ఇందాక చెప్పినట్టు టీ షాప్స్ లాగానే ఈ ప్రీమియం జ్యూస్ సెంటర్స్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. జ్యూసెస్కి కూడా మంచి మార్కెట్ ఏరియాస్లో స్టార్ట్ చేసుకుంటే డిమాండ్ అయితే ఉంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 2 lakh నుంచి 3 lakh రూపీస్ వరకు ఉంటే జ్యూస్ షాప్ మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ జ్యూస్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 50-60% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా ఏదైనా ఉంటే మీరు అక్కడ ట్రై చేయొచ్చు. ఫోర్త్ బిజినెస్ ఐడియా షవర్మా బిజినెస్. సో ఈ షవర్మా బిజినెస్ అనేది మనకి మధ్య చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అర్బన్ ఏరియాస్లోనే కాకుండా మనకి టియర్ 2, టియర్ 3 సిటీస్లో కూడా కొంచెం ట్రెండింగ్లోకి వస్తుంది. సో మనకి ఈవినింగ్ స్నాక్స్లో, సో మనకి ఈవినింగ్ స్నాక్స్లో అండ్ డిన్నర్లో ఒక మంచి ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు. సో మీకు షవర్మా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక 4 lakhs నుంచి 6 lakh రూపీస్ వరకు ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ షవర్మా ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ పర్సన్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ చికెన్ని ఎంత మ్యారినేట్ చేయడము, అరేంజ్ చేయడము, తర్వాత దాన్ని కటింగ్ చేయడము, తర్వాత వ్రాప్స్ లాగా చేయడము, ఇవన్నీ చేసి మీ కస్టమర్స్కి సర్వ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేయడానికి కూడా మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ బిజినెస్ కూడా మీరు మార్కెట్ ఏరియాస్, కాలేజెస్, ఆఫీసెస్ ఇట్లాంటి ఏరియాస్లో స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మోస్ట్లీ ఈ బిజినెస్కి యూత్ ఎక్కువ అట్రాక్టెడ్ అనమాట. సో అలాంటి ప్లేసెస్ మీకు తెలిసిన ఏమన్నా ఉంటే మీరు అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ షవర్మా బిజినెస్లో కూడా 40% నుంచి 50-60% చేసి వరకు ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో ఈ ప్రాఫిట్ మార్జిన్స్ అన్నీ కూడా మనకు కొంచెం వేరీ అవుతూ ఉంటాయి అనమాట. మీరు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు, తర్వాత ఇంకేమేమి ఖర్చులు ఉన్నాయనే దానిపైన మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిఫ్త్ బిజినెస్ ఐడియా ఏంటంటే బేకరీ బిజినెస్. సో మనకి బేకరీస్ కూడా చాలా బాగా రన్ అవుతూ ఉంటాయి. మనకి ఓన్లీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అని ఏమి ఉండదు బేకరీస్కి. మనకి ఎక్కడున్నా కానీ కొన్ని మంచి టౌన్స్లో, సిటీస్లో ఉంటే బేకరీస్ డెఫినెట్గా రన్ అవుతుంటాయి. ఇంకా చాలా హైలీ డెవలప్డ్ ఏరియాస్ అంటే ఏరియాకు ఒక బేకరీ కూడా ఉంటుంది. సో మీ ఏరియాలో ఏదైనా బేకరీ నీడ్ ఉంది అనుకుంటే మీరు డెఫినెట్గా బేకరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఒక హై రేంజ్లో, మంచి రేంజ్లో బేకరీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఒక 7 lakh రూపీస్ నుంచి 10 lakh రూపీస్ వరకు బడ్జెట్ ఉంటే సరిపోతుంది. అయితే మనకి ఈ బేకరీ బిజినెస్ రన్ చేయడానికి మంచి వర్కర్స్ కావాలన్నమాట. అంటే కేక్స్ రెడీ చేయడానికి, దీంట్లో ఉండే పఫ్స్ రెడీ చేయడానికి, మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేయడానికి మంచి వర్కర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ ఉంటే అండ్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఐటమ్స్ మంచి టేస్ట్ ఉంటే డెఫినెట్గా మనకి బేకరీ చాలా బాగా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి బేకరీ బిజినెస్లో కూడా ఒక 30% నుంచి 60% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో ఈ బేకరీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మార్కెటింగ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అందరికీ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ మార్కెటింగ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో ఎండ్ కల్లా మొత్తం క్లియర్గా చెప్పేస్తాను. అయితే ఇప్పుడు మన 6th బిజినెస్ ఏంటంటే ఫుడ్ ట్రక్ బిజినెస్. ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నచ్చిన ఏ మెనూ ఐటమ్ అయినా కానీ మీరు దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీకు నచ్చిన ఏదో ఒక ప్లేస్లో మీ ఫుడ్ ట్రక్ పార్క్ చేసుకొని అక్కడ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ ఒకవేళ బిజినెస్ అవ్వట్లేదు అనుకుంటే మీరు మంచి పొటెన్షియల్ ఉన్న వేరే ఏరియా ఎక్కడికన్నా కనిపిస్తే మీరు అక్కడ కూడా ఈజీగా మూవ్ అయిపోవచ్చు. సో అలా మనకి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ అనమాట. అదే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసుకుంటే రెస్టారెంట్ని మనకు కావాల్సిన ప్లేసెస్కి మూవ్ చేసుకోలేము, ఎక్కడుంది అక్కడనే బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫుడ్ ట్రక్లో నచ్చిన మెను ఐటమ్ నచ్చినట్టు మార్చుకోవచ్చు, నచ్చిన ప్లేస్కి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 lakhs నుంచి 6 lakh రూపీస్ వరకు అవుతుంది. సో మనకి మోస్ట్లీ మనం బయట చూసే ఫుడ్ ట్రక్స్ ఏంటంటే టాటా ఏస్ అనే వెహికల్ పైన ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో మనం సెకండ్ హ్యాండ్లో ఆ వెహికల్ తీసుకున్నా కానీ 2 lakh రూపీస్లో వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఏదైతే మెను ఐటమ్స్ అనుకుంటామో దానికి తగ్గట్టు మన వెనకాల క్యాబిన్ మొత్తం కూడా మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు. దానికోసం 1 lakh నుంచి 1.5 lakh రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని డిజైన్స్ అవన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఏరియాస్ మాట్లాడుకుంటే ఈ ఫుడ్ ట్రక్స్ అన్ని కూడా మనకి మోస్ట్లీ హైలీ డెవలప్డ్ సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఏదైనా మంచి ఛాన్స్ ఉంది అనుకుంటే మార్కెట్ ప్లేసెస్లో, తర్వాత కాలనీస్లో కూడా మీరు ఫుడ్ ట్రక్స్ పార్క్ చేసుకుని అక్కడ నుంచి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సో 7th బిజినెస్ ఐడియా ఏంటంటే హెల్తీ ఫుడ్ బిజినెస్. సో హెల్తీ ఫుడ్ బిజినెస్కి మనకి ఆల్మోస్ట్ ఈ కరోనా తర్వాత చాలా మంచి డిమాండ్ వచ్చింది. పీపుల్ అందరూ రియలైజ్ అవుతున్నారు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ ఇంపార్టెంట్ అని. సో ఇన్ కేస్ మీరు ఏదైనా మంచి టాప్ సిటీస్లో ఉంటే మీ చుట్టుపక్కల ఎక్కువ జిమ్స్, హెల్త్ సెంటర్స్, యోగా సెంటర్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే మీరు అక్కడ డెఫినెట్గా హెల్త్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇనీషియల్గా హెల్త్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఒక 5 lakh రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకి షెఫ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. హెల్తీ ఫుడ్లో టేస్ట్ ఒకటి బాగుంటే మాత్రం డెఫినెట్గా మీ దగ్గరికి కస్టమర్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటారు. సో మనకి టేస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ తర్వాత మీరు మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే మీ చుట్టుపక్కల ఉన్న హెల్త్ సెంటర్స్ అందరికీ ఇనీషియల్గా వెళ్ళి వాళ్ళకి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, మీ మెను ఐటమ్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి ఇంట్రొడ్యూస్ చేయడం ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. కొన్ని ఆఫర్స్ అవన్నీ కూడా ఇచ్చి ఈ బిజినెస్ ఈజీగా రన్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో కూడా ఒక 50% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో 8th బిజినెస్
ఏంటంటే స్నాక్స్ జాయింట్. సో మనకి ఏ ఏరియాలో చూసుకున్నా కానీ ఇప్పుడు మనకి ఈవినింగ్ ఒక 4 అవడం స్టార్ట్ అయిందంటే మనకి స్నాక్స్ సెంటర్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనం ఏ ప్లేస్ లోకి వెళ్ళినా కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం బయట రెగ్యులర్ గా చూసే స్నాక్ ఐటమ్స్ లో ఏంటంటే అక్కడ హైజీన్ ఒకటి బాగా మెయింటైన్ చేయాలన్నమాట. మీరు కానీ ఈ హైజీన్ ఒకటి బాగా మెయింటైన్ చేస్తే ఒక ప్రీమియం స్నాక్స్ జాయింట్ ఏదైనా స్టార్ట్ చేసుకుని దాంట్లో ఒక 10-20 ఐటమ్స్ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే డెఫినెట్ గా ఈ స్నాక్స్ జాయింట్స్ కూడా చాలా బాగా మంచి బిజినెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇలాంటి స్నాక్స్ జాయింట్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 4 lakh rupees నుంచి 6 lakh rupees వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనకి మీరు అసలు ఎంత స్పేస్ లో చేస్తున్నారు, మీరు ఎన్ని డిజైన్స్ చేయాలి, దాంట్లో ఎన్ని ఎక్విప్మెంట్స్ ఫిట్ చేయాలి అనే దానిపైన మనకి మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనకు ఒక 4 lakh rupees వరకు ఉంటే ఒక మంచి స్నాక్స్ జాయింట్ అయితే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ స్నాక్స్ జాయింట్ ఆల్మోస్ట్ ఎట్లాంటి ఏరియాలో అయినా మనం సెటప్ చేసుకోవచ్చు. కానీ మంచి క్రౌడ్ ఉన్న ఏరియాస్లో, మంచి మార్కెట్ ఏరియాస్లో, ఆఫీసెస్ దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర మీరు సెటప్ చేసుకుంటే అక్కడ చాలా బాగా బిజినెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి స్నాక్ ఐటమ్స్లో కూడా 40-60% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం 9th బిజినెస్ ఐడియా చూసుకుంటే ఐస్ క్రీమ్ పార్లర్. ఐస్ క్రీమ్ పార్లర్స్ అంటే మనకి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్లోనే ఎక్కువ బిజినెస్ అవుతుందని అనుకుంటాం. కానీ మనకి ఇప్పుడు కొన్ని కొత్త ఐస్ క్రీమ్స్, కొత్త కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఓన్లీ ఐస్ క్రీమ్స్ మాత్రమే కాకుండా మిల్క్ షేక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్ని కూడా అమ్ముతున్నాం. కాబట్టి మనకి ఏ సీజన్లో అయినా కానీ ఐస్ క్రీమ్ పార్లర్స్ చాలా బాగానే నడుస్తున్నాయి. కానీ కంపేర్ చేసుకుంటే వేరే సీజన్స్ తోని సమ్మర్ సీజన్లో మాత్రం చాలా మంచి బిజినెస్ ఉండే స్కోప్ ఐస్ క్రీమ్ పార్లర్స్ బిజినెస్. సో మనకి ఈ ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakh rupees నుంచి 7-8 lakh rupees వరకు ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఏ స్టైల్లో మీ స్టోర్ని డిజైన్ చేసుకుంటున్నారు, ఏం ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నారు, ఎలాంటి ఫ్రిడ్జెస్ కొనుక్కుంటున్నారు, మిగతా వాటి అన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ మనకి ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా 40-60-70% వరకు మంచి ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టే ముందు ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఏరియాకి మీ చుట్టుపక్కల ఇంకెవరు మీ కాంపిటీటర్స్ ఉన్నారు అనే దానిపైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం 10th బిజినెస్ ఐడియా చూసుకుంటే టిఫిన్ సెంటర్. సో టిఫిన్ సెంటర్ మనకి ఏ ప్లేస్లో చూసుకున్నా కానీ, అసలు విలేజెస్ తీసుకున్నా, సిటీస్ తీసుకున్నా, టౌన్స్ తీసుకున్నా, అసలు ఎట్లాంటి ప్లేసెస్ తీసుకున్నా కానీ టిఫిన్ సెంటర్స్ అయితే మ్యాండేటరీగా ఉంటాయి. అండ్ టిఫిన్ సెంటర్స్ తప్పకుండా నడుస్తాయి. టిఫిన్ సెంటర్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ టేస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, దానికి సంబంధించిన మిగతా ఐటమ్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే మనకి మంచి చట్నీ కోసం మనం చూస్తాం అనమాట. దాంతోపాటు మీరు కొన్ని మన వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇంకా మంచి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మనకి టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఒక 3 lakh rupees నుంచి 4 lakh rupees వరకు ఉంటే సరిపోతుంది. అండ్ టిఫిన్ సెంటర్లో ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మనకి 40% నుంచి 50% వరకు ఈజీగా ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. అండ్ ఇదే సేమ్ టిఫిన్ సెంటర్లో మీరు మార్నింగ్ టిఫిన్స్ రన్ చేయొచ్చు, ఈవినింగ్ అవగానే స్నాక్ ఐటమ్స్ కూడా మీరు ప్రిపేర్ చేసి అమ్ముకోవచ్చు. సో ఇది గైస్ 10 బెస్ట్ ఎవర్ గ్రీన్ ఫుడ్ బిజినెస్ ఐడియాస్. అయితే ఇప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఏ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ మనకి మనం ఎలాంటి మెను ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము, అసలు మన కాన్సెప్ట్ ఏంటి అనే దానిపైన మీరు వర్కౌట్ చేయాలి. దాని తర్వాత మీరు ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఏరియా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఏరియా పైన అసలు అది ఒక ప్రైమ్ లొకేషనా కాదా, దా చుట్టుపక్కలలో మీరు స్టార్ట్ చేసే సేమ్ బిజినెస్ లాగా ఇంకెన్ని బిజినెస్లు ఉన్నాయి, మీ కాంపిటీటర్స్ ఎవరు, అండ్ మీ కాంపిటీటర్స్ పెట్టే ప్రైజింగ్స్ ఎంత, మీరు పెట్టే ప్రైజింగ్స్ ఎంత, వాళ్ళ టేస్ట్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ముందే అనాలిసిస్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళ మార్కెటింగ్ వేస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు డేటా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 types ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఆఫ్లైన్ మార్కెటింగ్ దగ్గరకు వస్తే మీరు బిజినెస్ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ చుట్టుపక్కల ఎవరైతే పీపుల్ ఉంటారో మీరు వాళ్ళకి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు, అదే సేమ్ న్యూస్ పేపర్లో ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి పంపించవచ్చు. ఆ తర్వాత ఆటో బ్యానర్స్ అని, తర్వాత మార్కెట్ ప్లేసెస్లో చిన్న చిన్న బ్యానర్స్ టైప్ చేయడం, ఇట్లాంటివన్నీ మనం చాలా థింగ్స్ కూడా చేయొచ్చు ఆఫ్లైన్ మార్కెటింగ్లో. సో ఆన్లైన్ మార్కెటింగ్ దగ్గరకు వస్తే మీరు ఏదైతే లొకేషన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ చుట్టుపక్కల ఒక 4-5 kilometers వరకు మీ ఫుడ్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఈ అన్ని ప్లాట్ఫామ్స్ పైన కూడా మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అయితే ఈ యాడ్స్ రన్ చేయడానికి మనకి కొంచెం మినిమం స్కిల్ అనేది అవసరం అనమాట. మనకి అసలు యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఎంత స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లోకి వెళ్తే చాలా ట్యూటోరియల్స్ దొరుకుతాయి. లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే మాత్రం మనకి ఇవన్నీ యాడ్స్ రన్ చేసే చిన్న చిన్న ఫ్రీలాన్సర్స్ అండ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి, వాళ్ళతో పాటు మీరు టైప్ అయ్యి మీ బిజినెస్ మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఒక మంచి ఆప్షన్ ఏంటంటే మనం డైలీ ఒక 300 rupees నుంచి 500-1000 rupees మన కన్వీనియంట్ని బట్టి, మన కన్వీనియన్స్
ఆడియన్స్ ని బట్టి మనం ఎంతైనా స్పెండ్ చేసుకోవచ్చు, మనకు వచ్చే రీచ్ ని బట్టి ఆ పర్ఫార్మెన్స్ అంతా కూడా చూసుకొని మనం ఆ బడ్జెట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు స్పెండ్ చేసిన మనీకి ఎంతమంది రీచ్ అయ్యారు, ఎంతమంది మీ వెబ్సైట్ ని క్లిక్ చేశారు అనే మొత్తం డీటెయిల్స్ కూడా మనకి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్నమాట. అందుకే మనం ఆన్లైన్ మార్కెటింగ్ పైన డెఫినెట్ గా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అని ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే షెఫ్స్ అన్నమాట, షెఫ్స్ అండ్ మిగతా అందరు వర్కర్స్ కూడా. మనకి ఫుడ్ బిజినెస్ లో అసలు టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి టేస్ట్ అండ్ క్వాలిటీ, మనం ఎవరైతే షెఫ్ హైర్ చేసుకుంటున్నామో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు మీరు అనుకున్న కాన్సెప్ట్ పైన ఆ మెనూ ఐటమ్స్ ప్రాపర్ గా చేయగలుగుతారా లేదా అనే థింగ్స్ అన్నిటిపైన కూడా మీరు ముందే వర్కౌట్ చేసి వాళ్ళని హైర్ చేసుకోవాలి. అండ్ అదే కాకుండా మీ మెయిన్ షెఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా మీరు ఇంకొక పర్సన్ ని కూడా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీ మెయిన్ షెఫ్ ఒక రోజు రాలేదు అంటే ఆ రోజు మీరు బిజినెస్ క్లోజ్ చేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. అదే ప్లేస్ లో మీరు ఇంకొక పర్సన్ ని ట్రైన్ చేసి ఆయనతో పాటు ఈయన కూడా రెడీ చేసుకుంటే ఇన్ కేస్ ఆ మెయిన్ షెఫ్ రాకపోతే కూడా మనం ఈ సెకండ్ పర్సన్ తోని బిజినెస్ అంతా కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అందుకే మనకి ఈ వర్కర్స్ అండ్ షెఫ్స్ పైన చాలా ఫోకస్డ్ గా ఉండాలి. అయితే మనకి ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే ఏ ఫుడ్ బిజినెస్ తీసుకున్నా కానీ మినిమం అయితే 30% అయితే ఉంటుంది అండ్ మనకి మాక్సిమం చూసుకుంటే 80% 100% వరకు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రీమియం టీ షాప్ స్టార్ట్ చేశారు అనుకుంటే మీకు ఆ ప్రీమియం టీ మొత్తం కూడా ప్రిపేర్ చేయడానికి, ఒక కప్ ఆఫ్ టీ ప్రిపేర్ చేయడానికి ఒక 7-8 rupees పడుతుంది అనుకుందాం. ప్రీమియం క్వాలిటీతో ప్రిపేర్ చేసుకుంటే మీరు ఆ ప్రీమియం క్వాలిటీ టీని ఒక 20-25 rupees అమ్ముకుంటారు కదా, సో అది మనకి మోర్ దాన్ 100% రిటర్న్ అనమాట. సో అలా ఈ మార్జిన్స్ అన్ని కూడా మన మెనూ ఐటమ్స్ కి మనం ఎంత ప్రైసింగ్ పెట్టుకుంటున్నాము, మనం పెట్టే క్వాలిటీ ఎంత, వాటన్నిటిపైన బేస్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ 10 business ideas అండ్ మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. మీకు ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా చాలా బిజినెస్ ఐడియాస్ కూడా మేము ఎవ్రీడే మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం, ఒకసారి వెళ్ళి మా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి.